हाय हेलो वेलकम टू अवर चैनल आरएक्स 100 सिनेमा तो कुर्रकारुल मति पोगोट्टिंदी पायल राजपूत मोदटि सिनेमा तोने अंदाल आरबोतलो अड्डंकुलु लेवनि निरूपिंचिंदी ప్రేక్షకులకు హాట్ హాట్ అందాల ఆరబోసిన ఆర్ఎక్స్ 100 బ్యూటీ ఆ తర్వాత సినిమాలోనూ అదే రేంజ్లో సినిమాలో రెచ్చిపోతోంది. వెంకటేష్ సరసన వెంకీ మామ రవితేజకు జోడీగా డిస్కో రాజా వంటి సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయాయి. దాంతో ప్రస్తుతం ఈ బ్యూటీకి ఆఫర్లు కరవయ్యాయి. తాజాగా పాయల్ రాజ్పుత్పై పోలీస్ కేసు నమోదైంది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కోర్టులో ఫిర్యాదు నమోదైంది. గత నెల 11న పెద్దపల్లి పట్టణంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాయల్ రాజ్పుత్ పాల్గొంది. ఈ కార్యక్రమంలోనే ఆమె మాస్క్ ధరించకపోవడంతో కోవిడ్ నిబంధనలు పాటించలేదని పెద్దపల్లికి చెందిన బొంకూరు సంతోష్ కోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో జూనియర్ సివిల్ జడ్ సిఫార్సు మేరకు పాయల్ రాజ్పుత్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేష్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన షాపు యజమానితో పాటు పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేష్ తెలిపారు. షాప్ ఓపెనింగ్కు భారీగా వసూలు చేసిన పాయల్కు ఇప్పుడు లేనిపోని కష్టాలు దాపరించినట్లయింది. ఈ హాట్ బ్యూటీపై ఇలా కేసు నమోదు కావడం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సమయంలో అసలు ఓపెనింగ్స్ పెట్టుకోకూడదన్న గుసగుసలు హీరోయిన్లో వ్యక్తమవుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.